పేరు ఎరం చేటి వెంకటేశ్వర్లు. ఇక్కడ సమస్యలు అన్ని సమస్యలేగా, అన్ని సమస్యలేగా. ఏ వందల టీడీపీ రావాలని మా గెలుస్తాడు గ్యారంటీ డౌట్ లేదు. దాదాపు 50 మెజార్టీతో గెలుస్తాడు. ఆయన 100,000 మెజార్టీతో గెలుస్తాడు. కన్నా రవిదేవరాజు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పత్రిపాల అసెంబ్లీ కన్వీనర్ని, బోర్ల రామాంజలి గారు ఆయన 35 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో పాల్గొని ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు. ఆయన గెలుపైతే కన్ఫాము. ఎంత మెజార్టీ అయితే ఉంది, 50,000, 60,000, 70,000 లెక్కలో ఉంది. మనదాకా మేము కూడా 20-25 అనుకున్నాము, కానీ వారు వన్ సైడ్ అయిపోయింది. పత్తిపాడు అసెంబ్లీ కానీ పెంపసాని చంద్రశేఖర్ విషయం కూడా ఆయన సుమారు 2 లక్షల పైన ఆయన ఎక్స్పెక్ట్ ఉంది, కానీ మేము ఇంకా పెరిగిద్ది అనుకుంటున్నాము. ఎంపీ విషయం కూడా అది కూడా వన్ సైడ్ జరుగుతుంది. పత్తిపాడు రామాంజలి గారు అయితే చెప్పే పని లేదు, మేము 20-25 అనుకునే మెజార్టీనే, కనీసం 50,000 పైన లక్షలో మెజార్టీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. అలానే భారతీయ జనతా పార్టీ పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా 17,950 లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా మేము బలోపేతం చేసి ఎన్డీఏ కూటమి భారత రామాంజలి గారికి దగ్గరుండి మేము కూడా ఓటింగ్ వేయిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏం సమస్యలు? అన్ని సమస్యలు. మంచినీళ్ళు లేవు మాకు. రోడ్లు ఏం బాగుండి? రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మంచినీళ్ళు రావట్లేదమ్మా మాకు. వారానికి 4 రోజులకి 5 రోజులకి ఎప్పుడుకో వదులుతున్నారు. మరి గోరంట్లో అండి. సమస్యలు సంవత్సరాలు నీళ్ళు రావండి. 10 రోజులకి ఒకసారి వస్తాయి. మరి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినా వాళ్ళు పోయి అడగమంటారు. అడిగితే ఉంది, మేము వాళ్ళని మా వదిలే వాళ్ళని అడగమంటారు. వాళ్ళని అడిగిన ఏమన్నా అడిగిన చేసేదే ఉంది మేల్కొండి. మాకు చంద్రబాబు నాయుడు వచ్చాను, పవన్ కళ్యాణ్ వచ్చానండి. మేము కనీసం 1 లక్ష మొత్తం మీద పావులూరు పాములు గోరంట్ల టీడీపీ కూటమి. మంచి అభిప్రాయం ఉంది, బాగా చేస్తారని ఉంది. ఐఏఎస్ కదా, దొంగల దోపిడీ ఉండదని మా ఉద్దేశం. ఎంపీగా నిలబడ్డా ఆయన, ఆయన చాలా మంచి వ్యక్తి, గ్రాడ్యుయేటు, మెజార్టీ మ్యాక్సిమం వస్తుంది బాగా. మా నా పేరు కొమ్మిశెట్టి సింగయ్య అండి. మాది ప్రత్తిపాడు మండలం, ప్రత్తిపాడు కాన్స్టిట్యూన్సీ. మాది యనమదల గ్రామం. ఏముందండి, అసలు ఏ అభివృద్ధి అనేది ఏం జరిగింది? రోడ్లు ఎక్కడ పడ్డా గుంటల మయం. జగన్ ఒక్క అవకాశం ఏంటి? ఒక్క అవకాశం ఏంటంటే జనం ఎంతో నమ్మి ఆయనే వాళ్ళ తండ్రిలాగా చేస్తాడని ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏం చేశాడు? అవి అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమ పథకాలు అన్నాడు. సంక్షేమ పథకాలైనా ఏమిచ్చాడు? వాటిని వాటిలోకి, వాటిలో వీటిలోకి. మద్యం పాలసీ అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం చేశాడు? 150 కోట్లను 200 చేశాడు. తాగుబోతుల్ని ఇంకా తాగుబోతుల్ని చేశాడు. ఇల్లు గొల్ల, ఒళ్ళు గొల్ల. బోర్ల రామాంజనేయులు గారితో మాకు మంచి సంబంధం ఉందండి. ఆయన మాజీ కలెక్టర్గా మనకు గుంటూరు జిల్లాకి సుప్రసిద్ధుడు. ఆయన ఎన్నుకుంటే మన పల్లెలు బాగుపడతాయని మేము ఆకాంక్షిస్తున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద కూడా మాకు మంచి అవగాహన ఉందండి. సార్ని మేము చాలాసార్లు పదే కలవటం జరిగింది. ఆయన రిసీవింగ్ బాగుంది. ఆయన నియోజకవర్గంలో ఆయన్ని 100,000 పైన మెజార్టీతో గెలిపించుకొని ఆయన్ని పార్లమెంటుకి పంపించి మన యొక్క గుంటూరు జిల్లా ఖ్యాతిని పార్లమెంట్లో ఆయన విమ్మడింపజేయాలని మేమందరం ఆకాంక్షిస్తున్నామండి. పావులూరి పాములు గోరంట్ల. మాకు నేను ఎంప్లాయీనండి. ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ చేసి దిగిపోయాను, సరి దిగిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళకి ప్రతి దాచుకున్న పైసలు మొత్తం దోసుకున్నారు ఈ గవర్నమెంట్లో. నాకు ఇప్పటికి 7 డిఎలు రావాలా, పెండింగ్ డిఏలు. ఏ గవర్నమెంట్లో కూడా ఇంత ఎదుగుతాను ఇప్పుడు జరగల. కాబట్టి ఈ ప్రభుత్వం పోయి బాబు గారి ప్రభుత్వం రావాలి మా కోరిక. మాకు ఎంప్లాయీస్కి ఇటువంటి పెండింగ్లు పెట్టరు. ఆయన కష్టపడతారు, కష్టపడి పని చేపిస్తారు మళ్ళీ.
ఈ దౌర్భాగ్యం పనులు ఎప్పుడు చేయలేదు. ఏ ముఖ్యమంత్రి చేయాల, బాబు గారు అని కాదు, ఎవరు చేయాల, అది మా ఒపీనియన్. అది మంచి సదుద్దేశం మాకుంది, ఆయన మీద నమ్మకం బాగుంది. డాక్టర్ గారు నేను, ఆయన మీద మాకు మంచి అభిప్రాయం ఉంది. మీ మ్యాక్సిమం వస్తారు రావాలని చూస్తున్నాం. నా పేరు వెంకయ్య అండి, గుంట్రే, టూ టౌన్. మన గవర్నమెంట్ అంటే అప్పుడు బాగుంది, ఇప్పుడు గవర్నమెంట్ దరిద్రంగా ఉంది. అసలు తెలుగుదేశం వస్తేనే, చంద్రబాబు వస్తేనే అభివృద్ధి మొత్తం వస్తాయి మనకి. చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు మంచోడు మనిషి, ఏ క్లాసు, లక్షా వేల ఓట్లు పడతాయి ఆయనకి.